బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేటీఆర్ పై కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు కేటీఆర్ మత్తు పదార్థాలు అలవాటు చేశారు. చాలా మంది విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కొండ సురేఖ. ఈ నేపథ్యంలో ఇవి సంచలన వ్యాఖ్యలనే చెప్పాలి. మహిళలంటే కేటీఆర్ కు చిన్న చూపంటూ ఆమె సంధిస్తున్నారు బాణాలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అయితే కొండా సురేఖ అదే విధంగా కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. రఘునందన్ రావు కొండా సురేఖ సంబంధించినటువంటి ఫోటోని బీఆర్ఎస్ నాయకులే కావాలని ట్రోల్ చేశారు. ఒక మహిళ మీద తప్పుగా ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద కనీసం ఖండించడానికి కూడా ముందుకు రాలేదు కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడటం. ఆ తర్వాత ఈ రోజు తెలంగాణ భవన్లో మీడియాతోని చిట్చాట్ లో భాగంగా కేటీఆర్ మాట్లాడటం జరిగింది. గతంలో కొండా సురేఖ చాలా దుర్భాషలు అనేటువంటి పరిస్థితి ఉంది. తనకు హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అదే విధంగా అసలు ట్రోల్ చేసిన దానికి, కొండా సురేఖ ఫోటోను ట్రోల్ చేసిన దానికి తనకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేని విషయాల్లో ఖండించాలి లేకపోతే స్పందించాలని కోరటం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడారు. అదేవిధంగా గతంలో ఆమె నోరు పారేసుకున్నటువంటి పలు సందర్భాలు నోరు పారేసుకుందని, అడవులుగా మాట్లాడింది, ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిందని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేశారు. అది తెలుసుకున్నటువంటి కొండా సురేఖ ఈ రోజు గాంధీ భవన్లో ఆమె కూడా కేటీఆర్ మీద ఫైర్ అయినట్టుగా చెప్పవచ్చు. పలువురు హీరోయిన్ల జీవితాలను నాశనం చేశారు. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ అలవాటు చేసి చాలా మందికి కూడా వాళ్ళ కెరీర్ ని దెబ్బతీసినటువంటి పరిస్థితి కేటీఆర్ ఉంది. అదే విధంగా నాగ చైతన్య సమంత విడాకులకు కూడా కేటీఆర్ కారణం అని చెప్పేసి కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కామెంట్ చేయడం జరిగింది. అదే విధంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ డ్రగ్స్ అలవాటు చేయడం కావచ్చు, అదేవిధంగా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు, ఈ రకంగా చేసినటువంటి ఘనత కేటీఆర్ది అని చెప్పేసి కూడా ఆమె తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. అదేవిధంగా తన మీద జరిగినటువంటి ఈ సోషల్ మీడియాలో జరిగినటువంటి దాడిని కనీసం ఖండించడానికి కూడా కేటీఆర్ స్పందించలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రఘునందన్ రావు అదేవిధంగా కొండా సురేఖ సంబంధించిన ఫోటో ఏదైతే ఉందో దానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ సభ్యులే వీళ్ళంతా కూడా ట్రోల్ చేశారు. తన మీద కావాలని ఈ రకంగా సోషల్ మీడియాని నడిపించుకుంటా ఉన్నారు. దుబాయ్ నుంచి సోషల్ మీడియా నడుస్తా ఉంది వీళ్ళది, బీఆర్ఎస్ నాయకులది, వీళ్ళంతా ట్రోల్ చేస్తా ఉన్నారు ఈ రకంగా అని చెప్పేసి కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతోని కేటీఆర్ మీద విమర్శలు గుప్పించినట్టు చెప్పవచ్చు. అయితే సూర్యప్రకాష్ అంటే ఇప్పుడు దారుణంగా అంటే ఈ వ్యాఖ్యలు చూస్తున్నారంటే కేటీఆర్ వల్లే సగం విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి దీనిపై కేటీఆర్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఎవరైనా స్పందించారా? అంటే ఇంత దారుణంగా విమర్శలు చేసిన తర్వాత ఎలా చూడాలి మరి కొండా సురేఖ? అయితే కొద్దిసేపటి కిందటే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ లో భాగంగా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మీద ప్రధానంగా స్పందించడం జరిగింది. అయితే సురేఖ సంబంధించినటువంటి ట్రోల్ చేసినటువంటి అంశంలో రఘునందన్ రావు అదేవిధంగా కొండా సురేఖ ఫోటో ట్రోల్ చేసినటువంటి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు సంబంధం లేని విషయాల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్తూనే కొండా సురేఖ గతంలో దుర్భాషలాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ మీద, తన మీద చాలా రకాలుగా దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళ ఆ విధంగా మాట్లాడటం కరెక్టేనా అని చెప్పేసి కూడా కేటీఆర్ స్పందించారు. అదే రీతిలో ఇప్పుడు కేటీఆర్ చిట్చాట్ లో మాట్లాడినటువంటి మాటల మీద కౌంటర్ గా వెంటనే గాంధీ భవన్ లో కొండా సురేఖ కూడా మీడియా ముందు లోగోస్ ముందు ఎలక్ట్రానిక్ మీడియా లోగోస్ ముందే ఆమె స్పందించినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి పదజాలంతో ఆమె అంటే హీరోయిన్లకి, చాలా మంది హీరోయిన్లకి సెలబ్రిటీస్ కి డ్రగ్స్ అలవాటు చేశారు. అదేవిధంగా తను కూడా డ్రగ్స్ తీసుకుంటాడు, చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేశాడు. కొంతమంది జీవితాలని కెరీర్ ని నాశనం చేసినటువంటి సంఘటనలు కేటీఆర్ కు ఉన్నాయి. అదేవిధంగా సమంత నాగ చైతన్య సంబంధించినటువంటి విడాకుల విషయంలో కేవలం కేటీఆర్ చేపట్టుకే వాళ్ళు విడాకులు తీసుకున్నారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు.
ఇది మొత్తం వ్యవహారం మీద మహిళలు అనేక మంది మహిళలకు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ ఈ రకంగా చేశారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.